తత్సత్ ఆత్మస్వరూపు లేని ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఉత్తరాఖండం యొక్క రహస్యాలను మనం పార్ట్ టూలో కొనసాగిస్తూ ఉన్నాం. పార్ట్ వన్లో నేను చాలా విషయాలు వివరించాను, కానీ ఇంకా ఎన్నో వివరించాల్సిన విషయాలు ఉండిపోయాయి. కొంతమంది ప్రేక్షకులు నన్ను కాంటాక్ట్ చేసి ఇంకొన్ని సందేహాలను కూడా అడిగారు. కాబట్టి విపులంగా అసలు పూర్తిగా ఈ ఉత్తరాఖండం ప్రక్షిప్తం అనే వాదాన్ని ధ్వంసం చేయబోతూ ఉన్నాం మనం ఈ వీడియోలో. అసలు వాల్మీకి మహర్షి రామాయణం ఎప్పుడు రాశారు అనే విషయం గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే అసలు మీకు ఇంకా రామాయణం గురించి వెంట్రుకంత సందేహం కూడా ఉండదు. ఉత్తరాఖండ ప్రక్షిప్తమా కాదా అనేటువంటి సందేహం పూర్తిగా మీ మనసు నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది. కాబట్టి ముందుగా అసలు రామాయణం ఎప్పుడు రచించారు అనే విషయం గురించి స్వయంగా ఆ భగవాన్ వాల్మీకి మహర్షి ఏం చెప్తున్నారో చూద్దాం. మనం బాలకాండలో 4వ సర్గలో మొట్టమొదటి శ్లోకాన్ని ఇంకా 2వ శ్లోకాన్ని పరిశీలిస్తే మనకు ఈ మొత్తం రహస్యం అంతా వీడిపోతుంది. మొట్టమొదటి శ్లోకం నేను చదివి వినిపించి ప్రతిపదార్థం చెప్తాను. ప్రాప్తరాజస్య రామస్య వాల్మీకి భగవాన్ ఋషి చకార చరితం కృత్స్నం విచిత్ర పదమాత్మవాన్. ప్రతిపదార్థం చూద్దాం. ప్రాప్త రాజస్య రామస్య, ప్రాప్త ప్రాప్తించిన తరువాత, రాజస్య రాజ్యము, రామస్య రాముడికి, రాముడికి రాజ్యము ప్రాప్తించిన తరువాత అనే పదంతో మనకి ఈ రామాయణ కథ ప్రారంభమవుతుంది. ఈ కథను ఎవరు పాడుతున్నారు? లవుడు మరియు కుశుడు. లవ కుశులు ఈ రామాయణ కథను శ్రీరాముడు అశ్వమేధయాగము జరుపుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఈ రామాయణ కథను గానం చేస్తారు. రామాయణ కథ ఈ ఘట్టంలోనే ప్రారంభమయ్యింది. అంటే మీకు అసలు ఈ ప్రాప్త రాజస్య రామస్య కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు రాశారనేది ఇక్కడే ఉందిగా స్పష్టంగా. మొట్టమొదటి సంఘటనలోనే లవకుశులు వెళ్ళి అశ్వమేధ యాగంలో రామకథను పాడారు. అంటే అప్పటికి రాముడికి పట్టాభిషేకం అయిపోయింది. ఆ అశ్వమేధ యాగశాలలోనే ప్రపంచంలో మొట్టమొదటిసారి రామకథ గానం చేయబడింది. అప్పటిదాకా ఎక్కడ రామకథ గానం చేయబడలేదు. ప్రపంచంలో మొట్టమొదటిసారి రామకథను వినిపించింది ఆ లవకుశులు మాత్రమే. లవకుశుల తరువాతే ఇంకా రామకథను ఎవరైనా చదివింది, విన్నది, వినిపించింది. కాబట్టి రామకథ ఎప్పుడు రచించారు? రాముడికి పట్టాభిషేకం అయ్యి శ్రీరాముడు కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు. 100% క్లియర్. అందుకే లవకుశులు రామాయణ కథను గానం చేస్తూ మొట్టమొదటిగా అన్నమాట ప్రాప్త రాజస్య రామస్య, రాముడికి రాజ్యం ప్రాప్తించిన తరువాత అని డైరెక్ట్గా చెప్పేశారన్నమాట. ప్రాప్త రాజస్య రామస్య వాల్మీకి భగవాన్ ఋషి, సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన వాల్మీకి మహర్షి చకార చరితం, అంటే గొప్ప చరిత్ర రాయడంలో, కవిత్వం రాయడంలో గొప్ప చతురుడైనటువంటి ఆ వాల్మీకి మహర్షి కృత్స్నం విచిత్ర పదమాత్మవాన్, గొప్ప గొప్ప విచిత్రమైన పదాలతో ఈ చరిత్రను రాశారంట. ఈ మిగిలిన పదాలని వాల్మీకి మహర్షి యొక్క విశేషణాలని గుణగణాలని వర్ణిస్తున్నారు. కానీ ప్రాప్త రాజస్య రామస్య అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. రాజ్యం ప్రాప్తించిన తరువాత రామాయణం మొట్టమొదటిగా రాయబడింది. వాల్మీకి మహర్షి పట్టాభిషేకం తరువాత రామకథను మొదలు పెట్టారు. అయిపోయింది, ఇంకా ఫుల్ స్టాప్ అంతే. తరువాత చతుర్వింశత్ సహస్రాణి శ్లోకానాం, 24,000 శ్లోకాలు ఉక్తవాన్ ఋషి చెప్పారు. తథా సర్గ శతాన్, పంచశతాన్, 500 సర్గలు ఉన్నాయి. పంచషట్కాని, 5, 6 షట్కాలు. షట్కాండానిచ, 6 షట్కాలు. తథా ఉత్తరం, అలాగే ఉత్తరము. ఇక్కడ రహస్యం అనేది ఉందన్నమాట. మీరు 6 కాండలు అంటాడు, తర్వాత ఉత్తరం అంటాడు భగవాన్ వాల్మీకి మహర్షి. అదేమిటి 7 కాండలు అంటే ఒక్క మాటతో కొట్టేస్తే అయిపోయేది కదా. 6 కాండలు మరియు ఉత్తరము అనడంలోనే ఎంతోమందికి సందేహం ఏర్పడింది అన్నమాట. ఉత్తరకాండ ప్రక్షిప్తము తరువాత రాశారు వాల్మీకి మహర్షి శిష్యులు రాశారు, లేదు తర్వాత కొంతమంది కవులు రాశారు వాళ్ళ పేరు నిలబెట్టుకొని, ఇదంతా ఈ గందరగోళం అంతా ఎందుకు వచ్చింది. ఇప్పుడు జస్ట్ బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అసలు ఏంటి తథా ఉత్తరం అనడంలో? ఈ తథా ఉత్తరం అనేది మనకి ఇక్కడ రామాయణ ప్రారంభంలోనే కాదు అంతంలో కూడా కనిపిస్తుంది. నేను దాని గురించి కూడా మీకు రెఫరెన్స్ చూపిస్తాను. కానీ ముందుగా తథా ఉత్తరం అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, మీరు ముందుగా నారద మహర్షి వాల్మీకి మహర్షికి దీన్ని రాయమని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు, వాల్మీకి మహర్షి రాసే ముందు ఏం చేశారు అనే విషయాన్ని మనం కనుక పరిశీలిస్తే, వాల్మీకి మహర్షి ఈ రామాయణ కథను రాయబోయే ముందు దివ్య దృష్టిని ఉపయోగించి జరిగినటువంటి సంఘటనలన్నింటినీ యథాతథంగా చూశారు. ఎందుకు? ఆ కథ ఆయనకి తెలుసు కదా, రాసేయచ్చు కదా. అంటే అలా కాదు, జరిగిన సంఘటనలన్నింటినీ ఆయన ప్రత్యక్షంగా చూసి ఉన్నది ఉన్నట్టుగా గ్రంథస్థం చేశారు. వాల్మీకి మహర్షి ఎక్కడో గంగా నదీ తీరాన ఒక చిన్న ఆశ్రమంలో ఉండేవారు. రామాయణ కథ జరిగింది ఎక్కడ, చాలా దూరంలో దండకారణ్యం తరువాత సముద్రం దాటి ఆడ కిష్కిందలో దండకారణ్యంలో అక్కడంతా జరిగింది. ఇంకా ఎక్కువ కథ మనకి అయోధ్య నగర రాజ్యంలో జరిగింది. ఇవన్నీ ఆయనకి తెలియదు కదా. కాబట్టి ఆయన చరిత్ర రాయాలనుకున్నప్పుడు జరిగిన ప్రతి సంఘటన ఆయన దర్శించారు తమ దివ్య దృష్టితో. ఇది స్పష్టంగా వాల్మీకి మహర్షి చెప్పుకున్నారు. అలా పట్టాభిషేకం వరకు జరిగినటువంటి కథనంతా ఒకసారి అవలోకనం చేసి ఆయన దర్శించి దాన్ని గ్రంథస్థం చేసి ఆరు కాండలుగా పూర్తి చేశారు. అందుకే షట్ కాండాని అని ఆయన ఒక పదాన్ని వాడారు. అప్పటి వరకు జరిగినటువంటి కథనంతా ఆరు కాండలుగా రాశారు. ఈ పాయింట్ నుంచి రామ కథను ఆరు కాండలుగా రాసిన తరువాత చివరికి ఆ భగవాన్ శ్రీరాముడు చతుర్భుజ శ్రీ మహావిష్ణు రూపాన్ని ధరించి వైకుంఠానికి వెళ్ళే వరకు జరిగేటువంటి కథను కూడా తన యొక్క దివ్య దృష్టితో దర్శించి ఆయన రచించారు. ఆ రామాయణ కథ రాసే నాటికి ఉత్తరకాండలోని కథ జరగలేదు, అది భవిష్యత్తు కథ. అందుకని దాన్ని విడిగా ఒక కాండలో రచించారు. మిగతా అంతా కూడా ఆరు కాండలుగా రచించారు. అప్పుడు ఉత్తరకాండని రివీల్ చేయలేదు అశ్వమేధ యాగం జరిగే నాటికి. ఉత్తరకాండను సపరేట్గా పక్కన ఉంచిపెట్టారు, ఆరు కాండల్నే రివీల్ చేశారు. ఈ రివీల్ చేసినటువంటి ఆరు కాండలను మనకి లవ కుశలు ఇద్దరు ఆ అశ్వమేధ యాగశాలలోకి వెళ్ళి గానం చేస్తారు. అక్కడే ఉత్తరకాండను కూడా గానం చేసేసి ఉంటే అక్కడ ఉన్నటువంటి శ్రీరాముడు లక్ష్మణుడు ఇంకా ఎంతోమంది ఆ కథను విన్న వాళ్ళంతా అహో ఇదే జరగబోతోంది అని, జరగబోయే విషయాలు నీకెలా మీకెలా తెలుసు అని లవకుశల్ని ప్రశ్నించారు. అలా ప్రశ్నించలేదు. అంటే అక్కడ మొదటి ఆరు కాండలు మాత్రమే గానం చేయబడ్డాయి. ఆరు కాండలు గానం చేసిన తర్వాత అందులో చిట్ట చివరిదైనటువంటి రామ పట్టాభిషేకం చాలా ఉత్కృష్టమైనది కాబట్టి రామ పట్టాభిషేకానికి ఫలశ్రుతిని కూడా ఇచ్చారు. కానీ ఆ ఫలశ్రుతి సంపూర్ణ ఫలశ్రుతి కాదు. ఈ ఉత్తరకాండ చివరిలో చిట్ట చివరిలో మనకి చిట్ట చివరి సర్గలో మనకి ఫలశ్రుతి అనే ఒక టైటిల్ కనిపిస్తుంది. ఆ టైటిల్ మనకి యుద్ధకాండ చివరిలో కనిపించదు. కానీ సంక్షిప్తంగా ఫలశ్రుతిని పోలినటువంటి వర్ణన మనకి ఉంటుంది. ఇదే ఉత్తరకాండ రహస్యాన్ని ఉత్తరకాండ చివరి సర్గ 111వ సర్గలో, ఉత్తరకాండం 111వ సర్గలో వాల్మీకి మహర్షి ఏం రాశారో చదివి వినిపిస్తాను. ఏతావదేత దాఖ్యానం సోత్తరం బ్రహ్మ పూజితం ఉత్తరకాండతో సహా ఈ ఉత్తరకాండతో కూడినటువంటి శ్రీమద్ రామాయణాన్ని బ్రహ్మ కూడా పూజించారు. బ్రహ్మ చేత కూడా పూజించబడినటువంటి గొప్ప కావ్యం ఇది. రామాయణమితి ఖ్యాతం ముఖ్యం వాల్మీకినా కృతం. మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, వాల్మీకినా కృతం. ఉత్తరకాండతో కూడినటువంటి ఈ సంపూర్ణ రామాయణం బ్రహ్మదేవుడి చేత పూజలందుకుంది. ఇది వాల్మీకి మహర్షి చేతే రచించబడింది అని, వాల్మీకి మహర్షి చేత రచించబడింది అన్న పదాన్ని మీరు అండర్లైన్ చేసుకుంటే మీకు రెండు సందేహాలు వస్తాయి. ఒకటి, వాల్మీకి మహర్షి రచించలేదా, ఆయన రచిస్తే నేనే రచించాను ఎందుకు రాసుకోవాలి? రెండు,
ఇందులో ఇంక ఏదో ఒక అంతరార్థం ఉంది అని. ఇప్పుడు మనం మొట్టమొదటి పాయింట్ని పరిశీలిస్తే వాల్మీకి మహర్షి రచించలేదా అనే సందేహం వచ్చేదానికి కారణం ఏమిటి అంటే ఆయన శిష్యులు రచించి ఆయన పేరు పెట్టారనే ఒక వాదన బహుశా ఇక్కడి నుంచి వచ్చి ఉండొచ్చేమో అని నాకు అనిపించింది. కానీ మొదటి 6 కాండలు ముందుగానే రచించబడి ఇవి అశ్వమేధ యాగ సమయంలో లవకుశుల చేత గానం చేయబడ్డాయి. కానీ అక్కడ ఉత్తరకాండ గానం చేయబడలేదు. అప్పుడు ఎవరైతే రామకథను అంతకుముందు విన్నారో తరువాత ఉత్తరకాండను చదివిన వాళ్ళకి ఒక సందేహం రావచ్చు, ఇది బహుశా వాల్మీకి మహర్షి రాయలేదేమో అని. అందుకే వాల్మీకి మహర్షి ఉత్తర సోత్తరం సోత్తరం సహా ఉత్తరం ఉత్తరముతో కూడిన ఉత్తరకాండతో కూడినటువంటి రామాయణము బ్రహ్మచేత పూజించబడింది అనేటువంటి పదబంధాలను వాడారు. తరువాత దీన్ని వాల్మీకి మహర్షి రచించారు అని కన్ఫామ్ చేస్తూ వాల్మీకి మహర్షి అక్కడ ఎటువంటి సందేహాలకు తావు లేకుండా అక్కడ ఆయన పేరే రాసుకున్నారు. ఆయన శిష్యులు కనుక రాస్తుంటే ఆయన శిష్యులు నేరుగా మా గురువుగారు వాల్మీకి మహర్షి మాకు రాయమని చెప్పారు మేము రాశామని వాళ్ళ పేరే రాసుకుంటారు. ఎవరైనా కష్టపడి శ్రీమద్ రామాయణం లాంటి మహాకావ్యంలో ఏమైనా ప్రక్షిప్తాలు పెడితే పెట్టిన వాళ్ళ పేరు రాసుకుంటారు ఖచ్చితంగా. నాకు వాల్మీకి మహర్షి చెప్పారను, వాల్మీకి మహర్షి నా చేత రాయించారను వాళ్ళ పేరు రాసుకుంటే కదా దానికి సార్థకం. అలా రాసుకోలేదంటే అది వాళ్ళు రాయలేదనే అర్థం. వాల్మీకి మహర్షి నేనే రచించానయ్యా ఉత్తరకాండను, రాసుకోవడంలో అంతరార్థం ఏమిటంటే ఉత్తరకాండ జరగకముందే ఆయన రచించేశారు. అది మీరు ఇప్పుడు నన్ను అడగొచ్చు, వాల్మీకి మహర్షి జరిగిన సంఘటనలను దివ్య దృష్టి ద్వారా చూసి 6 కాండలు రాశారు, బాగుంది మేము నమ్ముతాము, కానీ చివరి వరకు శ్రీరాముడు స్వర్గారోహణం లేదా వైకుంఠానికి వెళ్ళే వరకు వాల్మీకి మహర్షి ఉన్నారు. వాల్మీకి మహర్షి వైకుంఠానికి వెళ్ళలేదు, ఆయన అక్కడే ఉన్నారన్నమాట. అప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలను అలా స్వర్గారోహణం జరిగిన తర్వాత అవి రచించి ఉండవచ్చు కదా అని మరొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి కూడా నేను సమాధానం చూపిస్తాను. స్వయంగా వాల్మీకి మహర్షే దీనికి సమాధానం ఇచ్చేశారు. 3వ సర్గ మొట్టమొదటి కాండ పాలకాండ 3వ సర్గలో 37, 38వ శ్లోకాలను గమనించండి. 37 అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగం రామాభిషేకాభ్యుదయం సర్వ సైన్య విసర్జనం. అయోధ్యకి అయోధ్య రాముడు అయోధ్యా నగరానికి రావడం, తరువాత భరతునితో కలవడం, రామునికి అభిషేకం పట్టాభిషేకం అవ్వడం మరియు వానర సైన్యాన్ని తిరిగి పంపించి వేయడం అనే సంఘటనలు 37లో సూచించబడ్డాయి. 38లోకి వచ్చేసరికే స్వరాష్ట్ర రంజనం రామరాజ్యాన్ని మనోరంజనకంగా జనరంజకంగా పరిపాలించడము అనేటువంటి పదబంధాన్ని ప్రయోగించారు. ఈ కథలో ఏమేమి ఉన్నాయనే వాటిని సంక్షిప్తంగా వివరించారు. ఇలా వివరించడం వలన ఎవ్వరూ కూడా భవిష్యత్తులో ఈ శ్రీమద్ రామాయణ గ్రంథంలో ప్రక్షిప్తాలు చేర్చే అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు 7 కాండలు ఉన్నాయి, నేను ఇంకో 4 కాండలు రాస్తాను, ఏముంది సంస్కృతం సులభమైన భాష అప్పుడు అందరికీ వచ్చు, కూర్చొని వాల్మీకి మహర్షి రాసినట్టే 4 కాండలు రాసి అంటించేస్తే అయిపోతుంది కదా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అప్పటికే ప్రాచుర్య జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయినటువంటి వాల్మీకి రామాయణంలో మొట్టమొదటి బాలకాండను ఎడిట్ చేయడం అందరికీ ఎవరికైనా అసాధ్యమవుతుంది. బాలకాండలో సంక్షిప్తంగా ఇందులో ఏమేమి ఉన్నాయో పాయింట్ 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 అన్ని వాల్మీకి మహర్షి రాసేశారు. అందులో ఉన్నవే విస్తారంగా తరువాతి కాండల్లో చెప్పబడ్డాయి. అందులో ఆయన రాముడికి అభిషేకం అయ్యింది పట్టాభిషేకం అని అంతటితో క్లోజ్ చేస్తుంటే ఉత్తరకాండ ఖచ్చితంగా ప్రక్షిప్తం అయ్యేదే. కానీ బాలకాండలోనే ఆయన స్వరాష్ట్ర రంజనం మనోర జనరంజకంగా రాష్ట్రాన్ని పరిపాలించడం చైవ వైదేహ్యాశ్చ విసర్జనం, వైదేహి అంటే సీతాదేవి, సీతాదేవిని విసర్జించడం త్యజించడము అనాగతం చా యత్కించిత్ రామస్య వసుధాతలే తచ్చ కారోత్తరే కావ్యే వాల్మీకి భగవాన్ ఋషి. తరువాత తత్ చకారోత్తరే ఉత్తరకాండను కూడా వాల్మీకి భగవాన్ ఋషి వాల్మీకి మహర్షే రచించారు అని ఇందులో
ఆయనే రాసుకున్నారు. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు స్ట్రెస్ చేసి చెబుతూ ఉన్నానంటే, ఈ ఉత్తరకాండ రామాయణాన్ని వాల్మీకి మహర్షి పూర్తిగా జరిగిన తరువాత రాసి ఉంటే బాలకాండలో ఆయన ఈ వైదేహీ విసర్జనం అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేసి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే పట్టాభిషేకం పూర్తయిన వెంటనే రామకథ రచన ప్రారంభమైనట్టు మనకి 4వ సర్గ 1వ శ్లోకంలో చెప్పారు. ప్రాప్త రాజస్య రామస్య, రాముడికి రాజ్యం ప్రాప్తించిన వెంటనే, రాజ్యం ప్రాప్తించిన 1000 సంవత్సరాల తర్వాత, 500 సంవత్సరాల తరువాత, లేదా 5000 సంవత్సరాల తరువాత అని చెప్పలేదుగా. రాజ్యం ప్రాప్తించిన వెంటనే ఈ రామకథ రాయబడింది. రాజ్యం ప్రాప్తించిన వెంటనే రాసిన రామకథలో ఎప్పుడైతే సీతారాములు కలిసి ఉన్నారో ఆ సమయంలోనే మనకి వాల్మీకి మహర్షి ఉత్తరకాండను కూడా రాసినట్టు రాసుకున్నారు. ఉత్తరకాండలో ఉండేటువంటి వైదేహీ విసర్జనం, సీతారాములు కలిసి ఉన్నప్పుడే సీతను రాముడు వదిలిపెడతాడు అని వాల్మీకి మహర్షి మెన్షన్ చేసిన దాన్ని బట్టి భవిష్యత్తును కూడా వాల్మీకి మహర్షి దర్శించి ముందుగానే ఉత్తరకాండలో రాసినట్టుగా మనం 100% నమ్మాలి. ఎందుకంటే అది యథార్థం కాబట్టి. నేను మీకు ఈ ఉత్తరకాండను వాల్మీకి మహర్షి భవిష్యత్తును ముందుగానే దర్శించి రాశారు అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, దానికి కొన్ని రుజువులు చూపించాను. ఇప్పుడు తిరుగులేని రుజువు చూపించబోతూ ఉన్నాను. మీరు ఉత్తరకాండ 111వ సర్గ చిట్ట చివరి సర్గ లాస్ట్ పేజీ తీస్తే సరిపోతుంది. అందులో మీరు స్పష్టంగా గమనిస్తే 10వ శ్లోకం చదివి వినిపిస్తాను. ఏత దాఖ్యాన మాయుష్యం సా భవిష్యం సహోత్తరం. సా భవిష్యం, భవిష్యత్తులో జరగనున్నటువంటి, సహ ఉత్తరం, భవిష్యత్తులో జరగనటువంటి, ఉత్తరం అంటే తర్వాతది, రాబోయే భవిష్యత్తును కూడా నేను ముందుగానే దర్శించి వ్యాఖ్యానించాను. కృతవాన్ ప్రచేతసః పుత్రః తద్బ్రహ్మాప్యన్యమన్యత. బ్రహ్మదేవుని యొక్క ఆదేశముతో ప్రచేతసుని కుమారుడైన వాల్మీకి అను పేరు గల నేను భవిష్యత్తులో జరగనున్నటువంటి, తరువాత భవిష్యత్తులో తరువాత జరగనున్నటువంటి సంఘటనలను ముందుగానే దర్శించి వ్యాఖ్యానించాను అని డైరెక్ట్ స్టేట్మెంట్ వాల్మీకి మహర్షి ఇచ్చుకోవడం మనం స్పష్టంగా ఉత్తరకాండలో చూసుకోవచ్చు. ఇది అన్డినయబుల్ 100% ప్రూఫ్. ఎందుకు? వాల్మీకి మహర్షి రాముడి పట్టాభిషేక అనంతను, జరిగిన సంఘటనలను దర్శించి 6 కాండలను, ఉత్తర విషయాలను, జరగబోయేటువంటి విషయాలను దర్శించి ఉత్తరకాండను రాసి, ఉత్తరకాండను అప్పుడు రివీల్ చేయకుండా తరువాత 6 కాండలకు ఉత్తరకాండను కలపడం జరిగింది అనేదానికి మనకి 100% ఎవిడెన్స్ లభిస్తూ ఉంది. ఇప్పుడు మనం యుద్ధకాండ యొక్క చివరిలో పట్టాభిషేకం అనంతరం ఉన్న ఫలశ్రుతిని, ఉత్తరకాండ చివరిలో ఉన్నటువంటి ఫలశ్రుతిని కంపేర్ చేసి ఏ ఫలశ్రుతి కావ్యానికి శుభం కార్డు పలుకుతుందో, ఏ ఫలశ్రుతి కావ్యానికి ఇది అంతము అని చెప్తుందో కంపేర్ చూసి చూద్దాం. యుద్ధకాండ చివరిలో ఉన్న ఫలశ్రుతిని గమనిస్తే నిజానికి అది ఒక సపరేట్ సర్గగా విభజించబడలేదు. ఫలశ్రుతి అనేది ఒక సపరేట్ సర్గగా విభజించబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అక్కడికి రామాయణం అంతమైపోయినప్పుడు ఆ సర్గని ఎండ్ చేసి కేవలం ఫలశ్రుతి అనే టైటిల్తో తర్వాత సర్గని స్టార్ట్ చేయాలి. ఇది మీరు ఏ కావ్యంలో చూసినా అలానే ఉంటుంది. మొత్తం ఇప్పుడు మీరు ఒక చిన్న స్తోత్రం చదివినా ఆ స్తోత్రం చివరిలో ఎక్ స్తోత్రం పఠేత్ శివలోక మవాప్నోతి అనే దాని యొక్క ఫలశ్రుతి చివరిలో ఉంటుందన్నమాట. ఆ ఫలశ్రుతి స్తోత్రంలో భాగంగా ఉండదు, దాని యొక్క చివరిలో ఒక విభిన్నమైన శ్లోకంగా చెప్పబడుతుంది. అదేవిధంగా మనకి ఈ సర్గంలో కూడా ఫలశ్రుతి అనేది అంతవరకు ఆపేసి రామాయణం అయిపోయింది ఇక్కడికి
అని చెప్పేసి ఫలశ్రుతి అని ఒక టైటిల్ పెట్టి రాయాలి. కానీ యుద్ధకాండలో ఉండేటువంటి ఫలశ్రుతి అలా రాయబడలేదు. కావాలంటే చూసుకోండి మీరు. 131వ సర్గలో చివరగా ఒక 10 శ్లోకాల్లో ఫలశ్రుతి చెప్పబడింది. ఆ ఫలశ్రుతిలో ఉండేటువంటి శ్లోకాలు ఆ పట్టాభిషేకం జరిగిన తర్వాత సంఘటనలతో కలిపి వేయబడ్డాయి. మీరు 106వ శ్లోకం చూస్తే రామరాజ్యమునందు ప్రజలందరూ ధర్మనిరుతులు, సత్యమునే పలికడి వారు, ధర్మమును ఆచరించడం ఆసక్తి కలివారు అని చెప్పారు. తర్వాత రామచంద్ర బాబు తన సోదరులతో కూడా 11,000 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించారు అని కూడా రాశారు. దాని తర్వాత అక్కడ 108వ శ్లోకం నుంచి ఫలశ్రుతి ప్రారంభమవుతూ ఉంది మనకి. ఆది కావ్యం ఇదం త్వార్షం పురా వాల్మీకినా కృతం. ఈ ఒక్క లైన్లోనే మీకు అంతరార్థం వచ్చేస్తుంది. ఈ ఏదైతే ఉందో ఈ 6 కాండలు ఇది ఆది కావ్యము, మొట్టమొదటిగా రాయబడినటువంటి కావ్యము. అంతకుముందు ఇటువంటి కావ్యాలు ఏమీ లేవు, అది మీరు గమనించుకోవాలి. ఆది కావ్యము అంటే మొట్టమొదటిగా ప్రపంచ చరిత్రలో, మానవ జాతి చరిత్రలో ఒక కావ్యాన్ని రాసిన కవి ఎవరంటే వాల్మీకి మహర్షి. తర్వాత వాళ్ళందరూ ఆ కవులు అనే పదం టైటిల్ వాడుకున్నారు, కానీ దానికి అసలైన అర్థం అంటే వాల్మీకి మహర్షి. అందుకే ఆది కావ్యం ఇదం త్వార్షం పురా వాల్మీకినా కృతం అని ఆయన రాసుకున్నారు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. కావ్యము యొక్క ప్రారంభంలో చతుర్వింశతి సహస్రాణి 24,000 శ్లోకాలు, 500 సర్గలు, 6 కాండలు, అలాగే ఉత్తరము అని చెప్పినటువంటి వాల్మీకి మహర్షి ఇలా ఈ 6 కాండల్ని, ఈ 24,000 శ్లోకాల్ని నేను ముగించేస్తున్నాను అని అక్కడ చెప్పుకోకుండా ఆది కావ్యమైన దీన్ని నేనే రాశాను అని చెప్పుకున్నారు. ఇన్ని కాండలు పూర్తయ్యాయి అని ఒక్క మాట కూడా చెప్పుకోలేదు. తరువాత నేరుగా ఇది పఠిస్తే పుత్రులు కావాలనుకునే పుత్రులు, ఇంకా ధనం కావాలనుకునే ధనం వస్తుంది, ఇంకా రామాభిషేక ఘట్టం విన్న వాళ్ళకి సంపదలు ప్రాప్తిస్తాయి, వాళ్ళకి భూమి మీద విజయాలు లభిస్తాయి, వాళ్ళకి భరతుడు ఇంకా లక్ష్మణుడు వంటి పుత్రులు కలుగుతారు, ఇంకా దీర్ఘమైన ఆయుష్ వస్తుంది అంటూ కొన్ని కొన్ని ఫలశ్రుతులు ఇక్కడ ఇచ్చారు. కానీ మీరు గమనిస్తే ఇక్కడ పాపాలు శమించిపోతాయి ఈ ఆది కావ్యాన్ని పఠిస్తే అని రాశారు. ఏ పాపాలు శమించిపోతాయి ఏమిటనే డీటెయిల్స్ వివరాలు ఇక్కడ ఏమీ ఉండవు. మనం ఇప్పుడు ఉత్తరకాండలో ఉన్నటువంటి ఇదే ఫలశ్రుతి గమనించి దీనికి డిఫరెన్స్ చూద్దాం. ఉత్తరకాండలో మనకి చివరిలో 111వ సరిగ్గా ఎస్పెషల్లీ టైటిల్ వచ్చి ఫలశ్రుతి ఉపసంహారము మహత్తత్వం. ఉపసంహారం అయిపోయింది, అక్కడ ఉండేదాని టైటిల్ ఏంటంటే ఫలశ్రుతి. ఇది వింటే మీకు వస్తాయి అంటే దాని యొక్క అర్థం అక్కడికి అది ఆ కావ్యం అంతమైపోలేదు. ఆ పట్టాభిషేక ఘట్టం అనేది చాలా ఉత్కృష్టమైనది కాబట్టి అవి వింటే మీకు శుభాలు కలుగుతాయని రాశాడు వాల్మీకి మహర్షి. అంతేగాని అక్కడతో అయిపోలేదు. అయిపోతే ఉపసంహారం అనే టైటిల్ ఉండాలి, అది లేదు అక్కడ. మనకి ఈ ఉపసంహారం అనే టైటిల్తో 111వ సర్గ స్పెషల్గా డివైడ్ చేయబడ్డారు. 110వ సర్గతో రామకథ అంతమైపోయింది అనమాట. 111వ సర్గ ఓన్లీ ఫలశ్రుతి ఉపసంహారము మహాత్మ్యం. 111వ సర్గ ఏతావదేతదాఖ్యానం సోత్తరం బ్రహ్మ పూజితం రామాయణమితి ఖ్యాతం ముఖ్యం వాల్మీకినా కృతం. ఆరు కాండలు మరియు ఉత్తరముతో కూడినటువంటి ఈ రామాయణాన్ని బ్రహ్మదేవుడే పూజించాడు, దీనిని వాల్మీకి మహర్షి రాశారు అని ఇక్కడ ఉంది కదా. అంటే ఇది ఉపసంహారాన్ని పలుకుతోంది. అక్కడ ఆది కావ్యం అని రాశారు, అది ఉపసంహారాన్ని పలుకడం లేదు. ఇక్కడతో అంతమైపోయిందని అక్కడ చెప్పబడలేదు యుద్ధకాండలో. కానీ ఉత్తరకాండ చివరిలో ఉన్న ఈ 111వ సర్గలో ఇక్కడతో 6 కాండలు మరియు ఉత్తరం కూడా పూర్తయిపోయిందని స్పష్టంగా డైరెక్ట్ స్టేట్మెంట్ వాల్మీకి మహర్షి ఇచ్చేశారు. బ్రహ్మదేవుడు కూడా పూజించాడని చెప్పారు. బ్రహ్మదేవుడు అక్కడ ప్రారంభంలో రాయమని చెప్పాడు.
ఇక్కడ అంతంలో రాసిన తర్వాత బ్రహ్మదేవుడు కూడా దీన్ని పూజించాడు. అక్కడ బ్రహ్మదేవుడు ప్రస్తావన ఉండదు మనకి ఆ యుద్ధ పట్టాభిషేకం చివరిలో, కానీ ఇక్కడ ఉంది. ఇంకా ఇక్కడ ఎటువంటి పాపాలు నశించిపోతాయి మనకి ఈ రామాయణాన్ని పఠిస్తే అనేది చాలా ఇన్ డీటెయిల్డ్గా ఉంటుంది. దీన్ని మనకి పఠిస్తే అన్ని రకాల పాపాలు పూర్తిగా శమించిపోతాయి. కావ్యం ఉంది శ్లోక భాగాన్ని పఠిస్తే సంతానం లేని వారికి పుత్రులు కలుగుతారు, ధనహీనులకి సంపదలు వస్తాయి. మానవుడు ఎన్ని పాపకర్మలు అన్ని ఆచరించినా ప్రతి దినము ఒక్క శ్లోకాన్ని పఠించినా చాలు, అతని యొక్క పాపాలన్నీ పటాపంచలేకపోతాయి అంటూ ఇంకా చాలా ఇన్ డీటెయిల్డ్గా మనకి దీని యొక్క ఫలశ్రుతి ఉంటుంది. ఇటువంటి ఇన్ డీటెయిల్డ్ ఫలశ్రుతి మనకి అక్కడ పట్టాభిషేకం చివరిలో రాసినటువంటి ఆ వివరణలో కనిపించదు. ఇంకా చిట్ట చివరగా గాయత్రాశ్చ స్వరూపం తద్రామాయణ మనుత్తమం, గాయత్రి మాత లేదా గాయత్రి మంత్రం యొక్క స్వరూపముగా నేను ఈ రామాయణాన్ని రాశాను అని వాల్మీకి మహర్షి చివరిలో చెప్పుకున్నారు, ప్రారంభంలో కూడా చెప్పుకున్నారు. అలా ప్రారంభంలో చెప్పుకున్న విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తూ చివరిలో ఉపసంహారంలో దాన్ని కూడా మెన్షన్ చేయాలి. అది మనకి యుద్ధకాండ చివరిలో ఉన్నటువంటి అఫలశ్రుతిలో లేదు, కేవలం ఉత్తరకాండ చివరిలో స్పెషల్ టైటిల్తో ఉపసంహారం అనే టైటిల్తో ఉండేటువంటి చాప్టర్లో ప్రారంభంలో మెన్షన్ చేసిన బ్రహ్మదేవుడి పేరు వాడారు. తర్వాత ప్రారంభంలో మెన్షన్ చేసిన ఆరు కాండలు ఉత్తరము అని చెప్పుకున్న ఆ కాండల యొక్క వివరాలను ఇక్కడ మళ్ళీ ప్రస్తావించారు. తరువాత గాయత్రి స్వరూపంగా నేను ఒక్కొక్క బీజాక్షరానికి 1000 శ్లోకాలు చెప్పిన 20,000 రాస్తానని ప్రారంభంలో ఏమైతే చెప్పుకున్నారో అలాగే రాశానని చివరిలో చెప్పుకున్నారు. ఇది మనకి యుద్ధకాండ చివరిలో ఉన్న దాంట్లో మిస్సింగ్ అన్నమాట. ఇలా ఇంకా అనేక వివరాలు ఉన్నాయి. ఆది కావ్యం ఇదం త్వాషం పురా వాల్మీకినా కృతం యః శృణేతి సదా భక్త్యా సా గచ్చేద్ వైష్ణవం తనుం. ఇక్కడ మనకి ఆ ఫలశ్రుతిలో ఏమైతే ఉందో మళ్ళీ అదే ఇక్కడ తిరిగి మెన్షన్ చేశారు. ఆ విషయాన్ని కూడా ఇది ఆది కావ్యమేనయ్యా, వాల్మీకి మహర్షి రాశారు, ఇది విన్నవాళ్ళు వైష్ణవ లోకానికి వెళ్ళిపోతారు అని. ఇంకా దీన్ని పఠిస్తే బంగారాన్ని దానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఇంకా అనేక ఇన్ డీటెయిల్డ్ ఫలశ్రుతి మనకి ఇందులో కనిపిస్తుంది. మొత్తం 25 శ్లోకాల ఫలశ్రుతి ఇందులో ఉంటుంది. దీన్ని పఠించిన వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు అని ఇది విన్నవాళ్ళు. ఇంకా చాలా ఇన్ డీటెయిల్ ఫలశ్రుతి ఉంటుంది మనకి, మీరు చదువుకోండి, ఎన్ని చెప్తే టైం ఎక్కువైపోతుంది. ఇందులో ఉన్న ఫలశ్రుతి 100% ఉపసంహారాన్ని పలుకుతుంది, కానీ పట్టాభిషేకంలో ఉన్న ఫలశ్రుతి ఉపసంహారాన్ని పలుకడం లేదు. దీనికి నేను మీకు ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పి ముగించేస్తాను. ఈ ఫలశ్రుతి పట్టాభిషేకంలో ఎందుకు చెప్పబడింది, అది ఉత్కృష్టమైనది, అది చదివితే ఆ ఒక్కటి చదివితే చాలు మీకు అనేక పాపాలు నశించిపోతాయి అని నొక్కి ఒక్కాండించేదానికి అక్కడ ఆ ఫలశ్రుతి ఇచ్చారు. ఇంకో కారణం ఏమిటంటే ఉత్తరకాండాన్ని రివీల్ చేయలేదు రాసినప్పటికీ, కాబట్టి ఆ ఆరు కాండలను చదివితే వాళ్ళకి ఎటువంటి ఫలశ్రుతి వస్తుందో అప్పుడు చెప్పడానికి అక్కడ ఇచ్చి ఉండాలి. రెండు, తర్వాత ఈ ఫలశ్రుతి అనేది ఇంకొక రెండు సందర్భాల్లో రామాయణంలో కనిపిస్తుంది. ఒకటి ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం స్తోత్రం అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఇచ్చినప్పుడు అక్కడ ఆ స్తోత్రం చివరిలో మళ్ళీ ఫలశ్రుతి ఉంటుంది. అదేవిధంగా శ్రీరామ స్తవం అనే స్తోత్రం ఉంటుంది. సీతాదేవి అగ్నిప్రవేశం చేసేటప్పుడు శ్రీరాముడు ఆయన అడ్డుకోవడం లేదని దేవతలు వచ్చి నువ్వు మహాదేవుడు దేవదేవుడివి అంటే వీళ్ళందరూ నన్ను మనుషులు అనుకుంటున్నాడు అనుకుంటున్నారు ఇక్కడ ఉండే వాళ్ళంతా, నేను ఎవరో చెప్పండి అని చెప్తారు. అప్పుడు వేదాల్లో చెప్పబడిన పురుషోత్తముడి నువ్వే అంటే పెద్ద స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రం చివరిలో ఫలశ్రుతి ఉంటుంది. కాబట్టి అక్కడ ఫలశ్రుతి ఉంది కదా, ఇక్కడికి రామాయణం అంతమైపోతుందంటే కుదరదు. తర్వాత మనకి శ్రీరాముడు సీతాదేవిని పరిత్యజించి దీర్ఘకాలము చాలా ఎక్కువ కాలము భార్యా వియోగంతో బాధపడాలి అనే శాపం అనసూయాదేవి యొక్క భర్త వల్ల శ్రీ మహావిష్ణువు పొందుతారు. ఆ శాపాన్ని అనుభవించాలి అంటే వైదేహి పరిత్యాగం అనేది ఖచ్చితంగా జరగాలి, అది ఒక ఉత్తరంలోనే వస్తుంది. తర్వాత ఇంకా మనకి ఆ అగ్నిప్రవేశ సమయంలో రావణ సంహారం అయిపోయింది కదా మీరు వచ్చేయండి అని దేవతలు అంటే లేదు లేదు, ఇంకా 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి మిగతా శాపాలను కూడా శ్రీరాముడు అనుభవించే
పూర్తిగా అన్ని పూర్తి చేసుకుని వైకుంఠానికి రావాలని శివభగవానుడు ఆ శంకరుడు శ్రీరాముడిని కోరుతారు. శ్రీరాముడు అలాగే అని చెప్తారు అనమాట. దీన్ని బట్టి ఆ 11,000 సంవత్సరాలు జనరంజకంగా రాజ్యాన్ని పరిపాలించిన ఆ విషయాలన్నింటినీ మనకి ఉత్తరాఖండ్లో పొందుపరిచారు. కాబట్టి 100% ఉత్తరాఖండ్ అనేది వాల్మీకి మహర్షి రచించారు. తరువాత 24 బీజాక్షరాలు ఇందులో ఉన్నాయని, గాయత్రి మంత్రంలో ఉన్నాయని బాలకాండలో మొదట్లోనే వాల్మీకి మహర్షి మెన్షన్ చేశారు. ఆ 24లో కేవలం 20 బీజాక్షరాలు మాత్రమే మనకి యుద్ధకాండ చివరి వరకు చూస్తే కనిపిస్తాయి. మిగతా 4 ఉత్తరకాండలోనే కనిపిస్తాయి. కాబట్టి ఎన్ని రకాల ఫార్ములాస్ చూసినా, ఎన్ని రకాల లాజిక్లు చూసినా ఉత్తరకాండని వాల్మీకి మహర్షి రాసిందనేది నిర్ద్వందమైన అంశం. ఎవరైనా దీని గురించి ఇంకా ఎన్ని సందేహాలు ఉంటే కామెంట్లో కానీ తెలియజేయండి, లేదు ఎవరైనా వచ్చి డైరెక్ట్ డిబేట్ చేస్తా అంటే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. హరి ఓం తత్సత్.